శ్రీకాకుళం జిల్లా మందస మండలం వీరుగున్నమ్మపురం పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంబంధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు. ముందుగా విజయపురం పంచాయతీ చేరుకున్న మంత్రి డాక్టర్ సీద్రికి ఘన స్వాగతం పలికారు మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ పెద్దలు. అనంతరం గ్రామదేవత గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసుకున్న పాఠశాలను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో పాల్గొన్న మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ ఊరు రైతులు ఉండే ఊరు, రైతుల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన ఊరని మంత్రి అన్నారు. అలాగే నేను రాజకీయాల్లోనికి వచ్చిన నాటి నుండి నేటి వరకు నాతో అడుగులో అడుగు వేస్తున్న యువకులకు, పెద్దలకు, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం చంద్రబాబు నాయుడికి నచ్చదని, మీకిచ్చే సంక్షేమ పథకాలు పేరుతో ప్రభుత్వం డబ్బు వృధా చేస్తుందని తాను అనకుండా తెలుగుదేశం పార్టీ నాయకులతో అనిపిస్తున్నాడని, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు జరగవని, కావున మహిళలు ఇది గమనించి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మీ ఓటుతో సమాధానం చెప్పాలని మంత్రి డాక్టర్ సీద్రి అన్నారు. ఈ పంచాయతీ అభివృద్ధి కోసం తక్షణ సహాయం కోసం వెంటనే 20 లక్షల వరకు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయటం జరిగిందని, మీ పంచాయతీకి సంబంధించి ఏదైనా అభివృద్ధి పనులు చేయాలంటే వీటితో నామినేషన్ పద్ధతిలో పనులు చేయించుకోవాలని మంత్రి సూచించారు. నేడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతి కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు వివరాలు ప్రతి గడపకు వచ్చి వివరించి ప్రతి అక్క చెల్లెమ్మను పలకరించి వెళ్లాలనే ఉద్దేశంతో నేడు మీ ఊరు వచ్చానన్నారు. ఎన్నికలు లేకపోయినా నేడు సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకోవటానికి, అలాగే సంక్షేమ పథకాలు రాని వారి వివరాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందివటం జరుగుతుందన్నారు. అనంతరం జగనన్న కాలనీని సందర్శించి నూతనంగా గృహ ప్రవేశం చేసుకున్న హనుమంతు మోహిని గారిని, ఇంటిని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు మంత్రి డాక్టర్ సీద్రి. ఈ కార్యక్రమంలో మంత్రి సీద్రితో పాటు మందస మండలం ఎంపీపీ డొక్కరి దానయ్య, జడ్పీటీసీ సవరచంద్రమ్మ, వైస్ ఎంపీపీలు సీరప్రసాద్, ఆదినారాయణ, మందస మండల పార్టీ అధ్యక్షులు అగ్గున సూర్యారావు, ఎంఆర్ఓ పాపారావు, ఎంపీడీఓ తిరుమలరావు, పీఏసీఎస్ చైర్మన్ ఢిల్లీరావు, సర్పంచ్ కర్రీగోపాల్, ఉప సర్పంచ్ శాంతమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పిడిమందస సచివాలయ పరిధిలో వీరగుండమ్మపురం పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం అదేమిటో గాని నేను ఇలా కారు దిగాను. మీరందరూ అబ్బాబాబాబా ఏమిటి అండ ఎంతసేపు డాక్టర్ రావడానికి, మేమందరం చక్కగా ఫెయిల్ డబ్ల్యూ రాసుకొని వస్తే ఈ ఎండకు నల్లగా అయిపోతుంటే ఇదేటి బాధ అనుకుని చెప్పి మీరు ఉన్నారు. మీరు అంతే కదా, అలా 2 అడుగులు వేసానో లేదు. మా డాడీ అంటే మీ సర్పంచ్ వాళ్ళ డాడీ, డాడీ మీరు మా ఊర్లో అడుగు పెడితే వర్షం పడాలి కదా, మరి ఎండ ఏంటి అన్నాడు. అంతేనా, గతంలో మనం ఎప్పుడు కూడా మన ఊరిలో వర్షంలో తడుచుకొని ప్రతి కార్యక్రమం కూడా చేయటం ఒక ఆనవాయితీ. ఓ పెళ్లికి వచ్చినా వర్షమే, ఓ పేరంటంకి వచ్చినా వర్షమే, ఇవన్నీ కాదు. వర్షం లేకుండా టిఫిన్ చేద్దాంలే ఇంట్లో అని చెప్పి ఒకరోజు వచ్చాం ఉదయం, ఆ రోజు కూడా వర్షమే. మరి ఇంకంతేలేదు, మరి ఇంకేం చేయలేము అనుకున్నా. ఈరోజు ఉదయం దిగినప్పుడు అనిపించింది అమ్మయ్య మంచి ఎండ ఉందిరా అని. కానీ దేవుడు చక్కనైనటువంటి ఆశీర్వాదం, మళ్ళీ మనకు వర్షం మొదలైందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ ఊరుకు ఉన్నటువంటి ప్రత్యేకత లాంటిది, రైతులుండే ఊరు, రైతు బిడ్డలుండే ఊరు,
రైతుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఊరు కాబట్టి ఎప్పుడు ఈ ఊరు వచ్చినా ఆ దేవుడి ఆశీర్వాదం మనకి మెండుగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కమారు తెలియజేస్తా ఉన్నా నేను. మరి రాగానే పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినటువంటి ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ సర్పంచ్ నాకు సోదరు లెక్క. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి కూడా కష్టము నష్టము కుటుంబం అని చూడకుండా అలాగే నాతో పాటుగా అడుగులు అడుగు వేశాడు. మరి అలాగే మీ ఊరికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికే చేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2500 ఇప్పుడు ఇస్తున్నాం. మరి ఇంకొక 4 నెలలు అంటే జనవరి నుంచి 2750 రూపాయలు, ఆ తర్వాత అచ్చంగా ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ రూపంలో మీ ఇంటికే రాబోతా ఉన్నాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి. ఎవరైనా కానీ వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరైనా కానీ మన ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడితే నిలదీయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నేను మరి అలాగే మరికొందరు అంటుంటారు సంక్షేమం బాగుందిరా, అభివృద్ధి ఎట్లేదురా అనుకుని చెప్పేసి. ఏంటి అభివృద్ధి లేదు? అసలు అభివృద్ధి అంటే ఎవరికైనా నిర్వచనం తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ పిల్లల చదువులకు అవసరమైనటువంటి మీ MPPUP స్కూలు నాడు నేడు కింద ఒక దేవాలయం మాదిరి మనం తయారు చేశాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొద్దు ముందుకెళ్తే మీ పిల్లల చదువుల కోసం అక్కడ ఉన్నటువంటి హై స్కూల్కి ఇప్పుడు మళ్ళీ నాడు నేడు ఇచ్చాం. పక్కనే ఉన్నటువంటి KGBV కొత్త బిల్డింగ్లు ఇచ్చి నాడు నేడు కింద దాన్ని బాగు చేసి జూనియర్ కాలేజ్ సైతం మీ KGBVలో ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాలేజ్ తెచ్చుకోగలడా ఎవడైనా? కాలేజ్ ఎవడైనా తెచ్చుకోగలడా? జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ విజయపురం పంచాయతీలో ఈ పిడి మందసర్ సెక్రటేరియట్ పరిధిలో ఒక మహిళా జూనియర్ కాలేజ్ ఇప్పటికే మీకు మంజూరు చేశామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ పక్కనే BC హాస్టల్ ఉంది, దానిని సైతం మనం నాడు నేడు కింద మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఆ పక్కన చూడండి సచివాలయ బిల్డింగ్లు. రేపొద్దున్న ఆ జంక్షన్ ఏదైతే ఉందో ఈ పిడిమందస ఈ కుంటుకోట ఈ వీజీపురం ఈ 3 పంచాయతీలు జంక్షన్ ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యాపార కేంద్రం కాదు మొదలు కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఆ పక్కనే హౌస్ ఎక్స్ ఇచ్చాం పిడిమంత వాళ్ళకి, చక్కనైనటువంటి కాలనీ. రేపొద్దున బ్రహ్మాండమైనటువంటి మౌలిక వస్తువులు. మరి అవే కాకుండా ఇప్పటికే మీ ఊర్లో చాలా CC రోడ్లని పూర్తి చేశామని గతంలో ఆ వెనక నుంచి చూస్తే ఎంత మట్టి మట్టితో చెత్త చెత్తతో ఉండేదో మన అందరికీ తెలుసు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంటింటికి వెళ్లాల్సిందే, ప్రతి ఇంటికి మనం చేస్తున్నటువంటి మంచి వివరించాల్సిందే. పొరపాటుగా ఎవరైనా ఏదైనా రాకపోతే ప్రతి గ్రామంలో ఉన్నారు ఒకరిద్దరు పెన్షన్ రానోళ్ళు, లేకపోతే రేషన్ కార్డు రానోళ్ళు, ఇల్లు రానోళ్ళు ఒకటి అలా ఉంటారు. వాళ్ళు కూడా మంచి చేయాలని గడప గడపకి వెళ్ళి ఈ వేదిక దిగిన తర్వాత మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ ఆశీర్వాదం తీసుకుంటాం, మీరు మంచినీళ్ళు ఇస్తే తాగుతాం, మీరు కూల్ డ్రింక్ ఇస్తే తాగుతాం. అంత మాత్రం మీరు గట్ట కూల్ డ్రింక్ పట్టుకుంటే ఎవరు కాదు, కడుపు బద్దలైపోతున్నాను చెప్తున్నా. మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి కావాల్సింది మీ ఆశీస్సులని ఈ సందర్భంగా చాలా సవినీయంగా మీ అందరికీ మనం చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి చూసుకోండి, పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకం పెట్టాము. పెట్టామా లేదా? రంగవాడి నిందకే వచ్చి చక్కగా ఒక బొకే ఒకటి ఇచ్చి షాంబో కూడా వేశారు. గతంలో భోజనం ఎలాగుండేది అంగన్వాడీలో మనం తిరగలిగే వాళ్ళమని పిల్లలు
మరి ఈ రోజు వెళ్ళి చూడ ఎంతెంత మిల్క్ ఇస్తా ఉన్నాము, ఎన్నెన్ని గుడ్లు ఇస్తా ఉన్నాము, ఎంతెంత బ్రహ్మాండమైనటువంటి రేషన్ ఇస్తా ఉన్నాము. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. మరి చదువుకునే పిల్లలైతే అమ్మఒడి కింద డబ్బులు వేస్తా ఉన్నామా. మొన్న 1,000 రూపాయలు తగ్గించి ఇచ్చాం, తగ్గించాం ఇవ్వలేదు. ఆ 1,000 రూపాయలు స్కూల్ అకౌంట్ లో జమ అవుతుంది. మీ పిల్లడు స్కూల్ కి వెళ్తాడు కాబట్టి మరి అక్కడ టాయిలెట్స్ కానీ స్కూల్ పరిసరాలు కానీ నీట్ గా మెయింటైన్ చేయడానికి అక్కడ ఒక ఆయాని పెట్టుకున్నామా. ఆ ఆయాకి జీతపత్యాల కోసం ప్రతి విద్యార్థి కూడా ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు పే చేసేట్టుగా ఒక చక్కరైన సిస్టమ్. మీకు కూడా జవాబుదారితనం ఉంటుంది. నీట్ గా లేకపోతే స్కూల్ మీరు అడుగుతారు వెళ్ళి, ఏమి మేము 1,000 రూపాయలు ఇవ్వట్లేదేంటి, మీకు మేము డబ్బులు ఇవ్వడం లేదేంటి, స్కూల్ ఎలాగైనా మీరు మెయింటైన్ చేసేది, బాత్రూమ్ ఎలాగైనా మీరు మెయింటైన్ చేసేది అని అడిగేటటువంటి హక్కు వస్తుంది మీకు. అంతేనా? లేదనుకో, అది ఎలాగుండాలి అంతే. దాని చంద్రబాబు నాయుడు అంటాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు కట్ చేశారు మీ దగ్గరనే అనుకో చెప్పి. సిగ్గుందా చంద్రబాబు నీకు? అసలు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి మాకు, 15,000 రూపాయలు ఇవ్వగలిగినటువంటి మాకు 1,000 రూపాయలు మేము ఇవ్వలేమా?